యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేష్ కన్సల్ట్ 9676502888. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే స్టూడెంట్స్ అందరూ, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అది బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, సిసాట్ కావచ్చు, వీటన్నిటికీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏంటి అంటే అరిథ్మెటిక్. అరిథ్మెటిక్ కొత్తగా ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్, మొదటిసారి రాస్తున్నటువంటి స్టూడెంట్స్, అసలు అరిథ్మెటిక్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అరిథ్మెటిక్కి, ఇది వాళ్ళు ఎక్కువగా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఎలా స్టార్ట్ చేయాలి, ఏది మొదలు పెట్టాలి, ఏదో తోచిన టాపిక్ తీసుకుని మొదలు పెట్టాలా, లేకపోతే ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చేయాలి ఈ అరిథ్మెటిక్ అని ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో నేను మీకు ఈ వీడియోలో అరిథ్మెటిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇలా ఫాలో అవ్వండి, 100% మీకు అరిథ్మెటిక్ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు అండ్ పర్ఫెక్ట్గా కూడా ఉంటారు అరిథ్మెటిక్ టాపిక్స్లో. ఓకే, మొత్తం అరిథ్మెటిక్ టాపిక్స్ని నేను 7 సెట్స్ 7 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటిని 7 పార్ట్స్గా టోటల్గా నేను డివైడ్ చేసి చెప్తాను మీకు. ఆ 7 పార్ట్స్ మీరు నేర్చుకుంటే టోటల్, 7 సెట్స్ ఆర్ 7 పార్ట్స్కి నేర్చుకుంటే మీకు టోటల్ అరిథ్మెటిక్ చాలా కంఫర్టబుల్గా ఈజీగా నేర్చుకుంటారు. కొన్ని టాపిక్స్కి మిగిలిన వాడితోనే లింక్ ఉంటుంది, అలాంటి లింక్ ఉన్న వాడితో కలిపి నేర్చుకోవాలి. ఒక మీకు ఇష్టం వచ్చిన టాపిక్ ఏదో ఒకటి నేర్చుకుంటే ఆ లింక్ అనేది లేనప్పుడు మీకు అర్థం కాకుండా ఉంటుంది. సో మీకు బాగా తెలియాలంటే ఆ సెట్ అంతా థరో అవ్వాలంటే ఈ లింక్ ఉన్న టాపిక్స్ అయినా ఒక సెట్ కట్ చేసుకోవాలి, ఒక పార్ట్ కట్ చేసుకోవాలి. ముందుగా మీరు అరిథమెటిక్ స్టార్ట్ చేసుకోవడానికంటే ముందు ఫస్ట్ పార్ట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవన్నీ థరోగా ఉండండి, ఈ టాపిక్స్ అన్నీ మీరు థరోగా ఉండండి. టాపిక్స్ అనలేమన్న, ఒకటి పర్సంటేజెస్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి. ఫస్ట్ థింగ్, పర్సంటేజెస్ అన్నీ తొందరగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజెస్ టాపిక్ గురించి చెప్పట్లేదు, పర్సంటేజెస్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం రావాలి. 25%, 30%, 70%, 69%, 81%, 48%, 79% ఇలాంటివన్నీ త్వరగా చూడగానే కొన్నిసార్లు ఆన్సర్ పెట్టగలిగేలాగా పర్సంటేజ్ నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక పర్సంటేజ్ దాని ఫ్రాక్షన్లో ఏంటి, ఒక ఫ్రాక్షన్ ఇస్తే దానికి ఎంత పర్సెంట్ అనేది మీకు బాగా వచ్చేసేయాలని, అది బాగా నేర్చుకోండి. అది పర్సంటేజ్లో థరోగుండి. తర్వాత క్యాలిక్యులేషన్స్ కోసం వేరియస్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ ముందు బాగా నేర్చుకోండి. వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చాలా ఉంటాయి, అవి నేర్చుకోండి. క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. దాని తర్వాత టేబుల్స్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ మీకు అరిథమెటిక్లో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. మీరు ఇవన్నీ కూడా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి పార్ట్, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతున్నాయి. టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్స్ నేర్చుకోండి, నంబర్స్, అలాగే స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఫస్ట్ సెట్లో మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అరిథమెటిక్ టాపిక్స్ అన్నీ థరోలో ఉండాలంటే మీ ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ నేర్చుకోండి. దాని తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చిన తర్వాత నంబర్ సిస్టమ్ అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ రెండు ఒక సెట్. నంబర్స్, అబౌట్ నంబర్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఏంటి, ఏంటి ప్రైమ్ నంబర్స్, ఏంటి ఆడ్ నంబర్స్, మీకు ఇవన్నీ తెలుసు. ఓకే, కో ప్రైమ్స్ ఏంటి, ప్రైమ్స్ ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ ఆ నంబర్ సిస్టంలో మీకు ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఈ రెండు ఒక సెట్, ఒక సెట్గా నేర్చేసుకోండి. అండ్ థర్డ్ పార్ట్లో వచ్చేసి ఇవన్నీ ఒక సెట్. రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజెస్, ఏజెస్, ఎలిగేషన్ అండ్ మిక్చర్స్, అండ్ ఒక టాపిక్ ఒక టాపిక్ ఉంటుంది. మీరు రేషియో ప్రపోర్షన్ నేర్చుకుంటే దానికి సంబంధించి పార్ట్నర్షిప్ చాలా ఈజీగా చేయగలుగుతారు. అలాగే యావరేజ్ నేర్చుకోవచ్చు, ఏజెస్ అలాగే ఉంటాయి, ఎలిగేషన్ అండ్ మిక్చర్స్ అలాగే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక సెట్, ఈ పార్ట్ అంతా ఒక పార్ట్గా నేర్చుకోండి. లేదు ఈ పార్ట్ నేర్చుకోనంటే ఈ పార్ట్ అంతా కాకుండా ఇంకొక పార్ట్ కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఆర్డర్ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు, ఆర్డర్ మారచ్చు, బట్ సెట్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇదే పార్ట్లో ఇవన్నీ ఎట్ ఏ టైం మీరు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పార్ట్ 4. దీన్ని మీరు పార్ట్ 1 నేను చెప్పినట్టుగా మీరు క్యాలిక్యులేషన్స్, స్క్వేర్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు స్ట్రైట్గా ఇక్కడికే వచ్చి నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, 40% ఆఫ్ యువర్ అరిథమెటిక్ ఈ టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవి వచ్చేస్తే మీరు క్వశ్చన్స్ ఎక్కడైనా సరే ఎగ్జామినేషన్లో 40% వీటి నుంచే వస్తాయి. పర్సంటేజు, ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్టు, కాంపౌండ్ ఇంట్రెస్టు, ఈ క్వశ్చన్స్ లేకుండా అరిథమెటిక్లు ఎక్కడ ఉండదు. ఏ ఎగ్జామినేషన్ అయినా సరే వీటి నుంచి క్వశ్చన్స్ తప్పనిసరిగా రావాల్సిందే. ఈ సెట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ముందు పర్సంటేజ్ నేర్చుకోండి, ఎలా క్యాలిక్యులేట్, ఇవన్నీ కూడా ఒక రిలేషన్ ఉన్నాయి. పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, అండ్ ఇంట్రెస్ట్ కావచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి ఒక ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, 100% పర్సంటేజ్లో మనం ఒక నెంబర్ని, ఫుల్ నెంబర్ని 100% తీసుకుంటాం. ఓకే, 100 ఈజ్ ఏ ఫుల్ నెంబర్గా తీసుకుంటాం.
అదే ప్రాఫిట్ అండ్ లాస్లోకి వచ్చేస్తే మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 100 అని చెప్పి తీసుకుంటాం. ఓకే, పర్సంటేజ్లో వచ్చేసి ఒక ఫుల్ నెంబర్ 100గా తీసుకుంటాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చేసి కాస్ట్ ప్రైస్ని 100గా తీసుకుంటాం. అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదే 100ని మనం ప్రిన్సిపల్గా తీసుకుంటాం. రిలేషన్ చూడండి, సిమిలర్. మీరు ఒక 10% నంబర్ని పెంచితే 10% ఇంక్రీజ్ అవుతుంది అంటాం, ఇంక్రిమెంట్ పర్సెంట్ అంటాం. అదే 10% ఇక్కడ ఇంక్రీజ్ చేస్తే మీకు అది ప్రాఫిట్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 100 కాబట్టి ఒక 10% పెంచితే అది మీకు కాస్ట్ ప్రైస్ ఆ ప్రాఫిట్ అవుతుంది, ఆ 110% సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అదేవిధంగా అదే 10% మీకు ప్రిన్సిపల్ మీద పెంచితే అది మీకు ఇంట్రెస్ట్ అవుతుంది. 100 ఈజ్ కామన్ అన్నిటికీ. ఆ పర్సంటేజ్ పెంచేది ఇక్కడ ఇంక్రిమెంట్ పర్సెంట్ అవుతుంది, ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ అవుతుంది. దట్స్ ఇట్. మూడిటికి సిమిలారిటీ ఉంటుంది, కామన్గా ఈ మూడు ఒకటే, ఈ మూడు టాపిక్స్ ఒకటే. పర్సంటేజెస్ మీరు థరో అయిపోతే ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్స్ చాలా తేలికైపోతుంది. ఇదంతా ఒక సెట్ లాగా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 45 వచ్చేసి టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్. టైమ్ అండ్ వర్క్ బాగా చేసుకోండి, పీపుల్ వర్క్ టైము అది మీరు థరోగా ఉంటే పైప్స్ అండ్ సిస్టమ్ ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఓన్లీ డిఫరెన్స్ నెగిటివ్ వర్క్ ఉంటుంది, ఇందులో ఓన్లీ పాజిటివ్ వర్క్ ఉంటుంది. టైమ్ అండ్ వర్క్లో మనుషులు చేసే పనిలో ఓన్లీ పాజిటివ్ వర్క్, బట్ పైప్స్ అండ్ సిస్టమ్స్లో నెగిటివ్ వర్క్ కూడా ఉంటుంది. అంటే ఒక ట్యాంక్ని ఫిల్ చేసేటప్పుడు పైప్స్ అన్నీ ఫిల్ చేస్తుంటేనేమో అది పాజిటివ్ వర్క్, అదే ఒక లీక్ ఉండి వాటర్ తీసేస్తుంటే నెగిటివ్ వర్క్ అవుతుంది. అదొక్కటి డిఫరెన్స్, అదర్వైజ్ ఈ రెండు ఒకటే. నెక్స్ట్ 46లో వచ్చేసి ఈ సెట్, టైమ్ అండ్ డిస్టెన్సు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అండ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఈ మూడు, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే డిస్టెన్స్, స్పీడ్, టైము మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ట్రైన్స్ మీద, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద బాగా నేర్చుకుంటారు. ఇది తర్వాత సెట్. అండ్ లాస్ట్ సెట్ వచ్చేసి మీకు ఇందులో మెన్సురేషన్ నేర్చుకోండి. అందులో 2 టైప్స్ ఉంటుంది, ప్లెయిన్ ఫిగర్స్, సాలిడ్ ఫిగర్స్. ప్లెయిన్ ఫిగర్స్ ఏమో 2D అంటాం, సాలిడ్ ఫిగర్స్ వచ్చేసేమో 3D ఫిగర్స్ అంటాం. సో ఇవి నేర్చుకోండి. సో మీకు అదే సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇలాంటివన్నీ కూడా మీకు 2D. అదే 3D వచ్చేసి సిలిండరు, ఓకే క్యూబు, క్యూబాయిడు, ఓకే స్పియరు, ఇలాంటివన్నీ మీకు వచ్చేసి సాలిడ్ ఫిగర్స్లో ఉంటుంది. చాలా సింపుల్ ఈ సెట్ నేర్చుకోండి. ఇందులో ఇంపార్టెంట్ నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ 1 అయిన తర్వాత క్యాలిక్యులేషన్స్, పర్సంటేజెస్లు ఫాస్ట్గా ఎలా చేయాలి ముందు నేర్చుకున్న తర్వాత పర్సంటేజెస్ ఉన్న టాపిక్ తీసుకోండి, ఆ సెట్ చేసుకోండి. తర్వాత ఏది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ 7 పార్ట్స్ మీరు థరోగా ఉంటే అర్థమెటిక్ అయిపోయినట్టే, చాలా సింపుల్గా చేసుకుంటారు. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అర్థమెటిక్లో చేసుకోండి. ఇందులోంచే క్వశ్చన్స్ మీకు బాగా వస్తాయి. ఇది ఏ టాపిక్ ఉంటో పార్ట్ 4లో ఉన్నదాని టాపిక్ తీసుకొచ్చి పార్ట్ 7లో కలపకూడదు. నేను ఏ పార్ట్గా డివైడ్ చేశానో ఆ పార్ట్ ఆ సెట్ కంప్లీట్ చేసి తీసుకోండి. అప్పుడు ఈజీగా అన్నిట్లో థరో అవుతారు, అర్థమెటిక్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా మార్కులు తెచ్చిపెడుతుంది ఎగ్జామినేషన్లో. అర్థమెటిక్లో మార్కులు వచ్చేయండి, ఆటోమేటిక్గా మిగిలిన వాటిలో వచ్చేసినట్టే ఎగ్జామినేషన్ సక్సెస్ తెచ్చుకోవచ్చు. ఫైన్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.